శ్రీమాత్రే నమః జయగురు దత్తాత్రే నమః. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మేష రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేష రాశి వారికి కామన్గా ఈ నెల గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా మారడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం ఆరవ స్థానంలోకి రావడం అన్నది ఈ నెలలో గొప్ప విశేషం ఈ రాశి వారికి. సుమారుగా సెప్టెంబర్ నెల అంతా కూడా కుజుడు మేషరాశిలోనే, సెప్టెంబర్ నెల అంతా కూడా కుజుడు కన్యారాశిలోనే సంచరించడం జరుగుతుంటుంది. సో ఇది ఆరవ స్థానం. అంటే ఆరవ స్థానం మనకి ఏం చెప్తుందంటే శత్రువులు, రోగాలు, రుణాలు చెప్తూ ఉంటుంది. సో వీటిపైన జాతకుడికి పట్టు ఏర్పడుతుంది. శత్రువులపై విజయం కంపల్సరీగా రావడం జరుగుతుంది. శత్రువులు అంటే అంతర్గతంగా శత్రువులు కావచ్చు, అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో శత్రువులు అవ్వచ్చు, లేదా వృత్తిపరంగా మీకు పోటీదారులు కూడా అవచ్చు. సో వాళ్ళపైన మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ముఖ్యంగా కోర్టు సంబంధించిన లావాదేవీలు ఏమన్నా, భూములు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ములతో ఉన్నటువంటి విభేదాలు, అలాగే చిన్న చిన్న పోలీస్ కేసులు లాంటివి కానీ, చిన్న చిన్న చికాకులు కానీ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ నెలలో పరిష్కారం అవుతుంది. ఇంకా ఆరవ స్థానం అనేది జయస్థానం కాబట్టి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అంటే ఇది క్రీడారంగంలో వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, అలాగే టెక్నికల్ రంగంలో ముఖ్యంగా మెకానికల్, సివిల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వారి వారి ప్రయత్నాన్ని బట్టి, వారి అర్హతను బట్టి కంపల్సరిగా మరి ఈ నెలలో ప్రయత్నం చేస్తే వారికి ఏదో ఒక ఉపాధి అవకాశం లభిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఫిజికల్ ఫిట్నెస్లో కానీ కంపల్సరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉండి, ప్రత్యర్థుల మీద మీరు అధికంగా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మేషరాశి వారు గత కొంతకాలంగా ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ, వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం మీద గోల్ పెట్టుకొని అది వచ్చినప్పుడే చేద్దాం అనుకుంటూ కాలయాపన చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి ఈ శని భగవాను యొక్క స్థితి వల్ల అయితేనే, లగ్నంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల ప్రభావం అయితేనే, ముందు ఒక సాధారణ ఉద్యోగంలో, చిన్న స్థాయి ఉద్యోగంలో వచ్చిన దాంట్లో చేరిపోతే దాని తర్వాత బెటర్ ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. లేదా అదే పట్టుకొని దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు కాలయాపన అవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అధికంగా ఉన్నటువంటి గోల్స్ ఉండడం సహజమే, కానీ కొంతవరకు ప్రస్తుత పరిస్థితిని బట్టి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి కంపల్సరిగా చిన్న స్థాయి ఉద్యోగం అయితే ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అది ముందు చేరిపోయిన తర్వాత అప్పుడు మీ గోల్ రీచ్ అయితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని వరకు చేరడం వల్ల కంపల్సరిగా ఈ వృశ్చిక, ఈ మేషరాశి వారికి 100% ఈ సమయంలో ఉద్యోగం రావడానికి సిద్ధంగా ఉంది. దానికి అటు గురువు భాగ్యాధిపతిగా లగ్నం అందున్నాడు, లాభస్థానంలో శని వక్రించి ఉన్నాడు, అలాగే లగ్నాధిపతి, రాశ్యాధిపతి కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడు. ఎటువంటి సర్వీస్ సంబంధించినటువంటి పనుల్లో అయినా తప్పక విజయం లభించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి, ఏమాత్రం ప్రయత్నం చేసినా కూడా. సో అలాగే ముఖ్యంగా ఈ వృత్తికారకుడు శని భగవానుడు ఈ రాశి వారికి దశమ లాభాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం, అలాగే ఈ శని కుజుల మధ్య అంటే లగ్న దశమాధిపతుల మధ్య షష్టాష్టక స్థితి ఏర్పడింది.
ఈ 6-8 స్థితి వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని అంటే ఉద్యోగ విషయాల్లో కంపల్సరీగా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అది అనుకోకుండా కొన్ని ఇబ్బందుల వల్ల ఉద్యోగం మానివేయవచ్చు, ఏదో కారణాల వల్ల ఉద్యోగం ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగానికి వెళ్ళవలసి రావచ్చు. సో ఏదేమైనా ప్రస్తుత ఉద్యోగ విషయాల్లో కొంత ఇబ్బంది చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ రంగాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఏదైనా బెటర్ ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి మారడం అనేది ఉత్తమమైన పని. అది ఖచ్చితంగా మాత్రం స్టేటస్ కూడా చేంజ్ ఉంది కాబట్టి చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో కాకుండా ఇతర ప్రొఫెషన్లో కూడా మారచ్చు. అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలోకి రావచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఇంకో విధంగా ఇండస్ట్రియలిస్ట్గా ఏదైనా పరిశ్రమ స్థాపించుకోవచ్చు. ఈ విధమైనటువంటి మార్పు ఈ నెలలో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వృత్తిపరమైన చేంజెస్ ఈ రాశి వారికి తప్పనిసరిగా గోచరిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రించడం జరుగుతుంది. భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు సెప్టెంబర్ 5 నుంచి వక్రించడం వల్ల మరొక వక్రగ్రహం అయినటువంటి శని భగవానుతో అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల, అంటే ఇక్కడ భాగ్య రాజ్యాధిపతుల మధ్య అర్ధకోణ స్థితి, అది లగ్నంలో ఉండడం వల్ల కంపల్సరిగా జాతకునికి వ్యక్తిగత హోదా పెరుగుతుంది, వృత్తిలో గౌరవం పెరుగుతుంది. అలాగేటంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో కంపల్సరిగా అభివృద్ధి ఏర్పడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా విదేశ వ్యవహారాలు కలిసి రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ రాహువు కూడా ఉండడం వల్ల విదేశ వ్యవహారాలు, ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్ళే అవకాశాలు రావడం కానీ, లేదా ఉద్యోగం కొరకు, లేదంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కొరకు, వారి వారి స్థితిని బట్టి వారి వారి యొక్క అభిమతాన్ని బట్టి ఈ దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ అవకాశాలు ఈ రాశి వారికి మరి ఈ భాగ్య రాజ్యాధిపతుల మధ్య అర్ధకోణ దృష్టి ఒకరికొకరు 3-11 ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి దృష్టి మాట. అందుకని ఈ సమయంలో జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేసిన, ఉన్నత విద్య ప్రయత్నం చేసిన, విదేశ ప్రయత్నాలు చేసిన తప్పక కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక శుక్రుని యొక్క స్థితి కూడా ప్రస్తుతం కర్కాటక రాశిలో చతుర్థ స్థానంలో ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి 4వ స్థానంలో సంచరిస్తూ అటు దశమాధిపతి లాభాధిపతి అనేటువంటి శని భగవానుతో షష్టాష్టకాల్లో ఉండడం వల్ల ఇది కూడా కొంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం కానీ, లేదా జీవిత భాగస్వామి యొక్క వృత్తి వ్యవహారాల్లో మార్పు రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే వ్యక్తిగతంగా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కూడా రావడం కానీ, లేదా వారి యొక్క వృత్తి వ్యవహారాల్లో అనుకోకుండా మార్పు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. సరే వాళ్ళకి కూడా కొన్ని విదేశ అవకాశాల్లో దూర ప్రాంత అవకాశాలు వచ్చినప్పుడు కూడా కంపల్సరిగా కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మరి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉండడం, అయితే లగ్నంలో ఉన్నటువంటి రాహు మరి కొంతవరకు మన ప్రయత్నాన్ని డైరెక్ట్గా కాకుండా అడ్డదారిలో వేరే మార్గంలో ప్రయత్నం చేస్తే పని జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీ యొక్క డైరెక్ట్ మార్గం నుంచి ఇండైరెక్ట్ మార్గంలో తప్పించే అవకాశం ఉంది వారి యొక్క లబ్ధి కొరకు. ఏదైనా సరే ఈ సమయంలో నిజాయితీగా ఎటువంటి ధనం ఖర్చు లేకుండా మీ యొక్క పనులు, అంటే అది ఉద్యోగ ప్రయత్నమా, వీసా ప్రయత్నం, ఏ ప్రయత్నం అన్నా 100% ఎవరి యొక్క రికమెండేషన్ లేకుండా, ఎటువంటి పైరసీ లేకుండా 100% జరిగే అవకాశం ఉంది. అయితే కొద్దిపాటు ఆలస్యం అయితే అవ్వచ్చు, 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఈ రాశి వారికి
ఈ నెలలో అనుకున్న కార్యక్రమాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అనేది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశి తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథు గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారరీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి వేద విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.